భూమి అనేది ఒక మిశ్రమ సమ్మేళనం. దీనిలో ఖనిజ లవణాలు, పోషకాలు ఉంటాయి. ఇవి భూమిలో నిల్వ ఉండడం వలన భూమిని పోషక కేంద్రంగా భావిస్తాం. ఇవి మొక్కలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏ విధంగా అంటే, మొక్కలు వాటి పెరుగుదల, అభివృద్ధి అనేది నేల నుండి గ్రహించే నీరు, పోషకాల మీద ఆధారపడి ఉంటుంది. అందువలన భూమిని, దాని భూసారాన్ని కాపాడుకోవడం అనేది ప్రతి రైతు బాధ్యత. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ఎంతో ప్రగతిని సాధించినప్పటికీ హైబ్రిడ్ వంగడాలు, రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం ద్వారా మంచి దిగుబడులు వస్తున్నాయి. అయితే అధిక దిగుబడుల కోసం రైతులు అధికంగా రసాయన ఎరువులు, పురుగు మందులను విచ్చలవిడిగా వాడుతున్నారు. దీని ప్రభావంతో మనకు తెలియకుండానే భూసారం అనేది క్రమంగా తగ్గిపోతున్నది. దీని వలన భూమికి ఉన్న సహజ గుణాలు, నేల ఆరోగ్య పరిస్థితి నానాటికీ క్షీణిస్తుంది. అంతేకాకుండా రైతుకు పెట్టుబడి విషయంలో అధిక భారం పడుతుంది. ఇటు దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మనం సమగ్ర భూసార సంరక్షణ పద్ధతులను తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. Thank you.